విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేటు విద్యా శిక్షణ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేపు చిన వీరభద్రుడు తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం జిల్లా విద్యా శిక్షణ సంస్థను విద్యాశాఖ కమిషనర్ సందర్శించి తరగతి గదులను, బాలుర బాలికల వసతి గదులను, పరిసరాలను పరిశీలించిన అనంతరం ఛాత్రోపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన్న వీరభద్రుడు మాట్లాడుతూ, ఈ డైట్ కి రావడం తన 30 సంవత్సరాల కల అని, ఈ డైట్ విద్యాశాఖ అభివృద్ధికి రాష్ట్ర స్థాయిలో ఎనలేని కృషి చేస్తుందన్నారు. 14 ఎకరాల విస్తీర్ణం, మంచి వాతావరణం ఉండడం వల్లే డైట్ మంచి ఫలితాలను ఇస్తుందని, అక్షరాస్యత కార్యక్రమాలు, నృత్య శిక్షణతో పాటు పరిశోధనలు, ప్రణాళిక రచనకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రపంచ బ్యాంక్ సాల్ట్ ప్రాజెక్టు తీసుకువచ్చిందని, దాని ద్వారా వీలైనంత వరకు శిక్షణ కార్యక్రమాలు ద్వారా డైట్లను ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ, పాఠశాలలో ట్రైనింగ్ కార్యక్రమాల విశేషాలను తెలియజేస్తూ, డైట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, నాడు నేడు కార్యక్రమాలు కమిషనర్ అందజేస్తారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నరసింహారెడ్డి, ఏపీసీ వెంకటరమణరెడ్డి, ఏఎంఓ దామోదర్ రెడ్డి, ఎంఈఓ విజయ్ కుమార్, నాగేశ్వరరావు, అధ్యాపకులు, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. వందే పుస్తక పాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్ర సంచారిణీం ఓం శాంతి శాంతి. ఫస్ట్ 45 మెంబర్స్ తిరుపతిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ 50 మెంబర్స్, 50 మెంబర్స్కి ఇక్కడే మనం ల్యాప్టాప్ల వెళ్ళి తెచ్చుకొని దానిపైన మనకి ఈ కంటెంట్ పైన క్రియేషన్ కొన్ని వీడియోస్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ మధ్య పీడి కాలేజీ లెక్చరర్ ప్రిన్సిపాల్ కాంపిటీషన్స్లో కూడా మా టైట్లో పార్టిసిపేషన్ అందరూ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా హాఫ్ అన్ అవర్ వీడియోస్ కూడా తయారు చేయడం జరిగింది సార్. అంటే డైట్స్ ప్రోత్సహించాలా, డైట్స్ ద్వారా టీచర్ ట్రైనింగ్ బాగా ఇవ్వాలి. రెండవది ఏమిటంటే అన్రికగ్నైజ్డ్ ఫేక్ ఫ్రాడ్యులెంట్ ప్రైవేట్ డిఐడి కాలేజీని వీలైనంత వరకు చర్య తీసుకోవాలి వాళ్ళ మీద. అందులో భాగంగా నేను 188 కాలేజీలకి మొదటి దశలో నోటీసులు ఇచ్చాను. నేను పోలీస్ కేసు బుక్ చేశాను వాళ్ళ మీద, ఫ్రాడ్యులెంట్గా పిల్లల్ని అడ్మిట్ చేసి మోసం చేస్తారని. 188 కాలేజీలు, అందులో 26 కాలేజీలకు ఎన్సిటీ రద్దు చేసింది నా లెటర్ బేస్ చేసుకుని. ఒక 60 మందో 70 మందో మాకు మేము ఈ కాలేజీ నడపంసారం కాగితం ఇచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఫ్రాడ్యులెంట్గా ఉన్నాయో, తప్పుడు విధానాలు అనుసరిస్తున్నాయో, అసలు లేకుండానే రికార్డు సృష్టించి నడుపుతున్నామన్నాయో, వాటన్నిటి మీద కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. రెండవ దశలో 418 మీరే మీ డైట్ ద్వారానే ఇన్స్పెక్షన్ చేయించారు, 418 ఇన్స్టిట్యూట్స్కి నోటీసులు ఇచ్చాను. నా ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే మిగిలాలి. మిగిలితే కావాలంటే ఇంకా 4 బ్యాచెస్ నడుపుతాం. వై 200 ఐ మే రన్ డైట్ విత్ 1000 స్టూడెంట్స్. బట్ ఇక్కడే డైట్లో చదువుకోవాలి, డైట్లో చదవడం ఒక ఒక ప్రతిష్టాత్మక. ఇప్పుడు కూడా నాకు దాదాపుగా అన్ని డైట్స్లో చెప్పారు, మీరు కూడా చెప్తున్నారు. డిఎస్సీ జరిగితే మ్యాక్సిమం ఫస్ట్ ర్యాంకర్స్ అంతా కూడా డైట్ వెళ్ళే వస్తారని చెప్తున్నారు. ఇక్కడ కూడా అదేనా? అది కామన్ అన్ని చోట్ల విన్నాను విషయం నేను. అసలు డిఎస్సీలో డీసెట్ జరిగినప్పుడు మీకు అలాట్మెంట్ మెరిట్ ప్రకారం ఇక్కడ ఇస్తారు. అదే కాదు, డిఎస్సీ జరిగినప్పుడు కూడా టాప్ ర్యాంకర్స్ అంతా డైట్స్ అవ్వాలా? అలా చేయాలి మా ఉద్దేశం. టాప్ ర్యాంకర్స్ అవ్వాలి, రేపొద్దున మీరు లీడర్స్ కావాలి, రేపొద్దున మీరు ఎంఈఓస్ కావాలి, డెప్యూఓస్ కావాలి, డిఈఓస్ కావాలి, అది చెప్తున్నా. ఈ 2 ఏళ్ళు మీరు డైట్లో గడిపిన సమయం అనేది అది ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎన్ని జీవితాలు ప్రభావితం చేస్తుంది అనేది చెప్పలేమన్నమాట. సో దిస్ ఆల్సో అంత ఇంపార్టెంట్ థింగ్. ఐఎమ్ వెరీ వీఆర్ వెరీ వెరీ హార్ష్ రూత్లెస్ టువర్డ్స్ దోస్.